హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు, అంటే తొందరలో మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు, రాబోతున్నారు అసెంబ్లీకి అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి అసెంబ్లీకి వస్తే ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ గారు, అంటే ఆల్రెడీ మరి దేని గురించి మాట్లాడతారు, ఇక్కడ నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తున్నారు కదా, వాటి ప్రస్తావన ఏమన్నా తీసుకొస్తారా, అసలు అసెంబ్లీలో కేసీఆర్ గారు ఏ విధంగా ఫైర్ అవ్వబోతున్నారని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, అభిమానులు కానీ ఎదురు చూస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అత్యంత ఆత్మ బంధువులు. అవును, వాళ్ళకి రాష్ట్రాలతో పని లేదు, వాళ్ళకి వ్యక్తిగత స్వార్థాలతోనే పని ఉంది. ఇక్కడ ఏ కారణం చేత కేసీఆర్ ఓడిపోయాడో, ఇంతకంటే ఎక్కువ కారణాల చేత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇంకా ఆంధ్రదేశానికి ఎంత అన్యాయం జరిగిందో ఇప్పుడు తెలుస్తున్నారు. ఈ లెక్కలు చెప్పుకోవాల్సిన బాధ్యత అటు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది, ఈయనకే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తున్నాడని ఈయన కూడా అసెంబ్లీకి రావాలి. ఆయనకి ఈయనకి ఒక తేడా ఉంది. ఆయన ఒక మాట ఎవరైనా నిజం ఎత్తి చూపించి ప్రశ్న వేస్తే, అబద్ధాలు చెప్పే వాళ్ళని 10 మందికి 10 100 కోట్లు ఇచ్చి అబద్ధాలు ప్రచారం చేయిస్తాడు. అబద్ధాలు అదే పనిగా ప్రచారం చేస్తే అది నిజం అవుతుంది. ప్రజల్లో కొంత నిజం ఉంటుంది కదమ్మా అనుకుంటారు. నీకు ఆ శక్తి లేదు. నీకు నిజంగా నీ మీద మంచి గుర్తింపే ఉంది ప్రజలకి. వచ్చిన 5 సంవత్సరాల్లో బాగా పరిపాలించావు, తర్వాత అమాంతంగా నీ సంపద పెరిగిపోయింది, నీ ప్రవర్తన ఎవరు చూడరు, నీ ఇంత సంపద ఎలా వచ్చింది అని అన్నారు. నీ సంపద గురించి నువ్వే చెప్పుకున్నావు, ప్రధానమంత్రిని గద్దె దించేద్దాం, అందుకే నేను పార్టీ పేరు మార్చేస్తున్నాను, భారతీయ రాష్ట్ర సమితి అన్నావు. అప్పుడే నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు. ఈ ఉద్యమాల పార్టీ కనుక ఉద్యమపరంగా నువ్వేదైనా పేరు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ అప్పుడే 10 సంవత్సరాల్లో తెలంగాణ మీద మొహమ్మద్ది ఆ పార్టీ పగ్గాలు గొడుగు చేతికిచ్చి కూతుర్ని ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో పెట్టి తను ప్రధానమంత్రి అవుదాం అనుకున్నటువంటి ఆలోచనతోనే ఈ పార్టీ మార్చావు. అప్పటి నుంచి నీ పార్టీ పతనం అయిపోయింది. నువ్వు అసెంబ్లీకి వస్తావు, ఏం చేస్తావు, నీ పరువు నువ్వు తీసుకుంటావు. ఏదైనా కేసీఆర్ ఒక మాట మాట్లాడితే వెంటనే చంపేస్తారు పక్కన ఉన్న అందరూ కూడాను. అంటే ఆయన తాలూకు గత్తరిత్ర అంతా బయట పెట్టే పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు అందుకే వాళ్ళు ఏంటంటే, ఈ రాజకీయ నాయకుల్లో ఉంది ఏంటంటే, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే వస్తానని చెప్పేసి ఒక పెద్ద శబ్దం చేసేసి వెళ్ళిపోతారన్నమాట. అంతకు మించి నువ్వేం చేయగలవు? అసలు ముందు నువ్వు ఆలోచించుకుంటే మీ కుటుంబంలోనే ఉన్నవాళ్ళే మీ తాలూకు పరాజయానికి కారణం అనే విషయం తెలుసుకున్నావా? నువ్వు మాటలు మాంత్రికుడు, అంటే మంత్రాలతో ఎంతమందిని అయినా సరే వెంటనే ఇది నిజమేనేమో అనేటువంటి ఆ విధంగా నువ్వు మాట్లాడగలవు. కానీ నీ కొడుకు మాట్లాడు కోపం వస్తే తిట్టేస్తాడు. అలాగే హరీష్ రావు మాట్లాడు, ఆయన ఎప్పుడు ఆయన అనుకున్న ఎవరు మన వర్గం వీళ్ళు కాపాడుకుంటూ వస్తాడన్నమాట. ఇప్పుడు ఏమీ లేదు, ఆయన వెనక ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడేమో 70 మందిని, ఇప్పుడేమో ఒక 20 30 మంది ఉంటారన్నమాట. ఇప్పుడు ఎవరు వెనక ఎక్కువ మంది ఉన్నారంటే ఓన్లీ హరీష్ రావే. పార్టీకి దిక్కు ముక్కు అన్నీ ఆయనే. హరీష్ రావు కూడా నీ ముందు ఎలా మాట్లాడతాడో తెలియదు, కానీ నీ వెనక మాత్రం విసిగిపోయి ఉన్నాడు. ఎప్పుడు బీజేపీ పార్టీలో చేరుతాడో తెలియదు. కనుక ఈ వెనక ఇన్ని రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి, నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏమి చేస్తావు అన్నది ఒక ప్రశ్న. రెండు, తప్పుడు ఆలోచనలు ఉండకూడదు ఎవరికైనా సరే. అసలు ముందు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇంత గట్టి లీడర్ని ఎందుకు ఓడిపోయానరా అనే విషయాన్ని ఆత్మావలోకనం చేసుకోవాలి. అది లేకుండా అక్కడ జగన్ ఎలాగ మసలుకుంటున్నాడు, ఇక్కడ నువ్వు అలా మసలుకుంటే ఎలాగవుద్ది? నీ ఈ ఉన్న కాస్తో కోస్తో గౌరవం పోద్ది. ఇక్కడ నువ్వు చేసిన పనులే అక్కడ జగన్ చేశాడు. నువ్వు ఫైల్స్ దగ్ధం చేసావు, అక్కడ ఆ పని చేస్తున్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్స్, అంటే నీ సలహా వర్గం ఉన్నా చూసారా,
వాళ్ళని నువ్వు ఎంత వేసించావో కొంతమంది ఎవరో సుబ్రహ్మణ్యం ఎవరో ఉన్న శ్రీకాంత్ ఎవరు ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పారు, ఇంటర్వ్యూలు ఇచ్చారన్నమాట. తొలి వెలుగు అనే ఒక ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారన్నమాట. మా అమ్మాయి మా ప్రాణాలు తోడేసేవాడండి, అలా 1000 కోట్లు 1000 కోట్లు బయటికి పోయినాయని వాళ్ళే చెప్పారు పబ్లిక్కి. అంటే నీ తాలూకు గుడ్డంతా బట్టపోయింది అసలు, నువ్వు వచ్చి ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు చెప్పు. ఒక ఎవరు హరీష్ రావు ఆగస్టు 15 గారు ఇది రైతు బంధు కార్యక్రమాలు చేయకపోయినట్టే నేను ఉద్యోగం రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటాను, రాజకీయాలు విరమిస్తానని చెప్పావు. మరి రైతు బంధు ఇచ్చాడు, విరమించేస్తావా? ఇది అనాలోచితంగా ఆవేశంగా మాట్లాడే మాట కాదా? మరి హరీష్ రావు లాంటి వాడే తన తాలూకు ఆలోచనల్ని తను సస్టైన్ చేసుకోలేక బయటపడి ఫెయిల్ అయిపోతున్నాడే. నువ్వు ఎక్కడ, నువ్వెంత? అదే అక్కడ ఆంధ్రదేశంలో జరుగుతున్నటువంటి ఆ పోకడే ఇక్కడ అనుసరిస్తున్నారు, ఇంకా దిగజారిపోతారని నా ఉద్దేశం. అంటే సార్, రేపు మరి కేసీఆర్ గారు రాకతో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉంటాయండి? అసెంబ్లీలో ఆయన ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు ప్రతిపక్ష నేతగా సార్. అవునండి, ప్రతిపక్ష నేతగా వారు సజావుగా సాగిపోతున్నాడు, ప్రతిపక్షమే ఉందండి. ఇప్పుడు వాళ్ళు చెప్పినవి కరెక్టే కదా, అక్కడ మేడుగడ్డ ఏదో ఉంది బ్రిడ్జి, అది ఎలా అయిపోయింది, 5 అడుగులు లోకి వెళ్ళింది, లేదా మనం బేట్లు ఇచ్చేసింది. వాడు కొంతమంది మాట్లాడుతున్నారు బ్రిడ్జికి బ్యారేజీకి సంబంధం లేకుండా మరి రెండు ఒకటి అనుకొని మాట్లాడుతున్నారు. బ్యారేజ్ అంటే వాటర్ పోయేదాన్ని బ్యారేజ్ అంటారు, వాటర్ పోవడానికి అనుకూలంగా కట్టిందాన్ని అంటే మరి వాహనాలు మిగతా అన్ని నడిచి వెళ్ళేందుకు వీలుగా ఉండేవి బ్రిడ్జిలు అంటారు. మరి అది కాకుండా ఆ పార్టీ వాళ్ళే ఏదో ఛానల్లో చూసా అర్ధరహితంగా మాట్లాడితే ఎలాగ అవుతుంది? అయితే ఇంతవరకు దాని తాలూకు ఆ గుట్టు లాగి ఇంతవరకు దాన్ని రిపేర్ చేసే పరిస్థితి రాలేదు. రేపు ఆ బ్రిడ్జి కూలిపోయింది అనుకోండి, ఎంత ధన నష్టం, ఎంత ప్రాణ నష్టం, ఇవన్నీ ఆలోచించుకోకుండా వీటి మీద మనసు పెట్టకుండా ఊరికి రాజకీయాల మీద మనసు పెడితే ఎలాగండి? వాళ్ళు చెయ్యండి, వీళ్ళు చెయ్యండి, ప్రతిపక్షం కావచ్చు ప్రధాన పక్షం కావచ్చు, వాళ్ళు చేసే పనులైనా ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చేవిగా ఉండాలి, అప్పుడు గుర్తిస్తారు. అంతేగాని వెంటనే అంటే వాళ్ళు అంతకాలం కష్టపడ్డారు, 10 సంవత్సరాలు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వకపోతే ఎలాగవుతుంది? అంతే కదా. అందువల్ల అంటే పార్టీలో గెలిచి ఇలా పీఠం ఎక్కగానే వాళ్ళు కుప్ప కూల్చేస్తామంటే ఎలాగవుద్ది? ఆ పీఠం ఎక్కగానే పడిపోతుంది ప్రభుత్వం అంటే ఎలాగవుతుంది? ఇక్కడ ఏ పని చేశారు, అక్కడ ఆ పని చేస్తున్నాడు. 50 రోజులు అవ్వకముందు రాష్ట్రపతి పాలన, నువ్వు ఉన్నప్పుడు మొత్తం అన్ని హత్యలే, అన్ని అరాచకాలే, అన్ని కబ్జాలే, అన్ని దోపిడీలే, అన్ని ప్రభుత్వ సంపదనేమో తాకట్టు పెట్టేయడాలే, ఇన్ని ఒక పైశాచిక కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకి వెంటనే గద్దెంపేస్తే ఏమవుతుందండి? పొన్ను నిజంగా వచ్చి పరిపాలించగలవా? నీ పరిపాలన చేత కాదు, హౌ టు మేక్ మనీ అన్నది ఒకటే నీ చేత అవును. నీ చేత అయింది అని నువ్వు చేశాను, బాగానే ఉంది. హౌ టు మేక్ మనీ అంటే 1,00,000 కోట్ల రూపాయలని దాచుకున్నారు. నీకు 10 రూపాయలు ఇస్తే నా అంటే ప్రజలకు 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు నీ బొక్కసంలో నీ ఖజానాలో వేసుకున్నా, నీ సొంత ఖజానాలో. మరి నువ్వు వచ్చి ఏం చేద్దావు, నన్ను దించేస్తావు? ఎంతో మొత్తం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటుండగానే ఆంధ్రదేశానికి రాష్ట్రపతి పాలన రాలేదు, అర్థమైందా? ఇప్పుడు ఎలా వస్తుందండి? కూటమిలో ఉంటూ రాష్ట్రపతి పాలన వచ్చినట్టయితే మరి వాళ్ళ లెక్కల కూటమిని కూడా వాళ్ళు తిరస్కరించినట్టే కదా. చంద్రబాబు నాయుడు తిరస్కరించావు, పవన్ కళ్యాణ్ తిరస్కరించావు, మోదీని తిరస్కరించలేవు కదా. ఆయన ఎలా ఓకే అంటాడు? ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? అలా ఇక్కడేమో నువ్వు మోదీకి ఎగ్నిస్ట్గా మోడీయా బీడీయా అన్నావు, నోటికొచ్చిన కూతలు కూసావు, కవిత అక్కడ అరెస్ట్ అయిపోయి కూర్చుంది, మళ్ళీ వస్తుందో రాదు తెలీదు, ముందు ఆ పని మీద ఉండొచ్చు కదా. నువ్వు అక్కడ కవిత అష్టకష్టాలు పడుతూ అలోమ నేడుస్తూ మా అప్ప రాలేదు మా నాన్న రాలేదు అంటుంటే మరి ఆ పని ఎందుకు చూడవు? అని నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతున్నట్టే కదా. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు? నీ చేతిలో బలం లేదు కనుక
ఆ మాత్రం ఆలోచిస్తే రెండు వాళ్ళు. అందువల్ల ఆయన తాలూకు ఏదో ఒక కార్యక్రమం ఏదో అనుకుంటున్నారు, ఏదో వాళ్ళు వాళ్ళు ఎక్కువగా అనుకుంటున్నారు. వాళ్ళు ఫెయిల్ అవడానికి కారణమే అది.